8,000 crore. ఇది బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తెచ్చే ప్లాన్. ఇప్పటికే 8,300 crore తెచ్చేసిన సర్కార్ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా ఎలిజ్ చేసింది. ఇంతకు ముందు వార్త ఈనాడు ప్రొజెక్ట్ చేసినటువంటిది, ఇక్కడ కూడా ప్రొజెక్ట్ చేసినటువంటి విషయం. ఇకపోతే గిరిజన బిడ్డగా మీ సోదరుగా నన్ను గెలిపించండి అంటూ రాష్ట్ర దార్శనిక ప్రధాని సామాజిక న్యాయం కోసం రాష్ట్రపతి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము వెల్లడి మద్దతు ఇచ్చిన జగన్ చంద్రబాబు కృతజ్ఞతలు. సామాజిక న్యాయం కోసం గెలిపిద్దాం సీఎం, ఎంపిక చేసిన ప్రధానికి అభినందనలు అన్నటువంటిది సీఎంకి సంబంధించినటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్. లేకపోతే జనాదరణలో అట్టడుక్కి జగన్మోహన్ రెడ్డి పడిపోయారు అన్నటువంటి వార్తని జ్యోతి ప్రధానంగా ప్రొజెక్ట్ చేసింది. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట తప్పని మడమ తిప్పని గొప్ప నాయకుడని అత్యంత జనాదరణ ఉన్న సీఎం అంటూ వైసీపీ వర్గాలు సోషల్ మీడియాలో ఓదరగొడుతుంటాయి. కానీ ప్రామాణిక సర్వేల్లో ఆయన చివరి వరుసలో నిలుస్తున్నారు. సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ సర్వే తాజాగా విడుదల చేసిన సర్వే ఫలితాలు ఇదే విషయాన్ని వెల్లడించినాయి. ప్రధాని మోడీతో పాటు దేశంలోని 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ప్రజాదరణ ఏ మేరకు ఉందనే అంశం మీద ఇటీవల సీఎన్ఫోఎస్ బృందాలు ఆయా రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా జగన్ 20వ స్థానంలో నిలిచారు. మొత్తం 25 మంది సీఎంల్లో ఆయన అడుగు నుంచి 6వ స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో 39% మంది ఆయన నాయకత్వం మీద సంతృప్తి వ్యక్తం చేశారు. 29% మంది అసంతృప్తి ఉన్నారు. మిగిలిన 32% మంది తమ అభిప్రాయం వెల్లడించకుండా తటస్థంగా ఉండిపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 11వ నిలిచారు. ఆయన నాయకత్వం మీద 49% మంది ప్రజలు సంతృప్తి ఉండగా 19% మంది అసంతృప్తి ఉన్నారు. 24% మంది తటస్థంగా ఉన్నారు. దేశంలో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంగా ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. ఆ రాష్ట్రంలో 70% ప్రజలు ఆయన నాయకత్వం మీద పూర్తి సంతృప్తి ఉండగా 19% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో జనాదరణ పొందిన మొదటి 5 ముఖ్యమంత్రులు నవీన్ 51 పాయింట్ల నికర ఆమోదంతో ప్రథమ స్థానంలో నిలవగా తర్వాత స్థానాలు వరుసగా యోగి ఆదిత్యనాథ్, ఉద్ధవ్ ఠాక్రే, హిమంత బిశ్వశర్మ, భగవంత్ సింగ్ మాన్ నిలిచారు. జగన్ తర్వాత అట్టడుగు నిలిచిన సీఎంలో మనోహర్ లాల్ ఖట్టర్, బసవరాజ్ బొమ్మై, నీపూరియో, ప్రమోద్ సావంత్, మాణిక్ సాహా ఉన్నారు. సీఎన్ఓఎస్ తాజా సర్వే ప్రకారం ప్రధాని మోడీకి ప్రజాదరణ స్వల్పంగా పెరిగింది. గతంతో పోలిస్తే నికర ఆమోదం రేటింగ్ 36 పాయింట్లకు చేరుకుంది. దేశంలో 54% మంది ఆయన నాయకత్వాన్ని ఆమోదించారు. 18% మంది అసంతృప్తితో ఉన్నారు. జగన్ మీద ఈ వార్త రాయడంలో తప్పు లేదు, ఎందుకంటే ఆ ప్రమాణం దాని మీద వాళ్ళు ఇచ్చారు కాబట్టి. ఇక్కడ మోడీని హైలైట్ చేయాలి కదా, ఇక్కడ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకు కేవలం అసంతృప్తి 18%, 54% మంది సంతృప్తి ఉన్నారు. మరి మోడీకి భారీగా పెరిగిన ప్రజాదరణను రాయాలిగా, అది రాయలేము. అంటే అదే మోడీ కనుక ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు గారికి రేటింగ్ పెరిగిందనుకోండి, అప్పుడు మోడీకి బాబుకి బాగా పెరిగింది అని రాస్తారు. లేదు అంటే కనుక రాయం. అంటే ఎవరి కోసం వార్తలు రాస్తామంటే అదొక విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే